తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనే దానిపై ఇప్పటి వరకు ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉందంటూ కూడా ఇప్పటి వరకు సర్వే సంస్థలు చెప్పినటువంటి మాట ప్రస్తుతం బీజేపీ కూడా కొంత బలపడింది ఒక ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ జరగబోతుందంటూ కూడా సర్వే సంస్థలు ప్రస్తుతం చెబుతూ ఉన్నాయి అయితే ఈ మూడు పార్టీలతో పాటు తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఇప్పటిదాకా చేసినటువంటి ప్రచారం ఒక లెక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం మరొక లెక్క చివరి వారం రోజుల్లో పార్టీలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తాయి వారి దగ్గర ఉన్నటువంటి ప్రతి అస్త్రాన్ని వాడేందుకు ప్రతి ఒక్క పార్టీ కూడా సిద్ధమవుతుంది దానిలో భాగంగానే ఒక పక్క ఢిల్లీ స్థాయి నాయకులంతా తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ తరఫున మోడీ అమిత్ షా నడ్డా దాంతోపాటు బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తెలంగాణ పర్యటనకు రావటం ఇక్కడ బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకులు కూడా తెలంగాణకు వచ్చి నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడటువంటి బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్తూ ఉంది ఒక పక్క కేసీఆర్ మరొక పక్క కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ వారం రోజుల్లో పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయాలు వాళ్ళు ఏదైతే విధానంతో ప్రజల్లోకి వెళ్తారో అది వాళ్ళకి కలిసి వస్తే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఒకటి పోల్ మేనేజ్మెంట్ అదేవిధంగా అగ్ర నాయకులు వాళ్ళ ప్రచారం వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు దాంతోపాటు చివరి నిమిషం దాకా పార్టీల మీద ఓటర్లకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని అదేవిధంగా కాపాడుకుని వచ్చేలా పార్టీలు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని పార్టీలకి ఇప్పటికే ప్రజలు కూడా ఆ పార్టీల వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఆ పార్టీలు చివరి నిమిషం దాకా ఆ ఓటర్లను అదేవిధంగా కాపాడుకొని రాకపోతే ఆ ఓటర్లు వేరే వైపు చూస్తే పార్టీలకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్కి కొంత అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది మరొక పక్క బీజేపీ సహకారంతో ఈ వారం రోజుల్లో బీఆర్ఎస్ కూడా బలపడే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఈ చివరి వారంలో ఏ పార్టీ అయినా సరే జాగ్రత్తగా వ్యవహరించకపోతే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ ప్రచారం విషయంలో కానీ ఓటర్లని పోలింగ్ బూత్ దాకా తీసుకువచ్చి వాళ్ళ పార్టీ ఖాతాలో ఆ ఓట్ను జమ చేసుకునేదాకా కార్యకర్త దగ్గర నుంచి అధినేత వరకు అప్రమత్తంగా ఉండకపోతే ఆ పార్టీకి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో ఢిల్లీ స్థాయి నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అంతా కూడా ప్రజల్లోనే ఉంటున్నారు ఈ కొద్ది రోజులు కూడా అదే జరిగేటువంటి అవకాశం ఉంది